ఓ బక్క పిల్ల, ఎక్కడ పనిలేదా? ఎప్పుడు చిన్నపిల్లలెక్కనే ఏదో ఒక ఆట ఆడుతూనే ఉంటావు, కాలు ఒక్క కాడ నిలవదా? నడు. ఏమో హలో. ఓ బక్కరవలి, ఏడున్నవే? ఫోన్ చేసేలేవు కదా మొత్తానికి. నువ్వు ఫోన్ పెట్టు. ఏమైంది? ఫోన్ పెట్టేయమని చెప్పినా పెట్టాయి నువ్వు. హలో హలో హలో, ఫోన్ మాట్లాడాలట. ఫోన్. ఓ బక్కి, ఎందుకంత ఫ్రస్ట్రేషన్ తో ఊగిపోతున్నావు? బీపీ పెరిగి నరాలు లెగుతాయి. ఏంది చూస్తున్నా కొద్ది ఎక్కువ చేస్తున్నావు, అందరికి నీ లోకం అయినా? నేనేమన్నా బక్క పిల్ల? అబ్బా, ఇంకోసారి బక్కి బక్క అన్నాం అనుకో బాయిలో పడేస్తా. ఇందాక తొక్కుడు పిల్లాడుతుంటే బక్క పిల్ల అన్నావు, ఆ అనుష ఫోన్ చేసాము బక్క రవలి అంటది, మళ్ళా ఇప్పుడు బక్క పిల్ల అంటున్నావు. ఏంది ఈ బక్కి బక్క? నాకంటూ పేరు లేదా? రవలి అని పిలవచ్చు కదా. బక్కగా ఉన్నావు కాబట్టి బక్క పిల్ల అన్నాం, దానికి అంత ఫీల్ అయిపోవాలనా? అయితే నువ్వు లావుకుంటే లావు పిల్ల అని పిలవాలనా? లావు పిల్ల అని పిలవాలనా? నీ ప్రతాపం నా మీద కాదు, అందరూ అట్లా పిలుస్తున్నారు కదా, కావాలంటే కొంచెం లావై చూపించు, అప్పుడు అందరు నోరు మూసుకుంటారు కదా. ఏం చేయాలి? నేను రోజు మంచిగానే తింటున్నా, అయినా కూడా చీపిరి పుల్ల లెక్క బక్కగుంటున్నా, దానికి నేనేం చేయాలి చెప్పు? అయినా బక్కగుండడం నా తప్ప. తప్పప్పుల గురించి మాట్లాడుకునే అంత పెద్ద సబ్జెక్ట్ కాదమ్మా ఇది, ట్రై చేయు. లావు కావాలని నాకు కూడా ఉంది, అయినా ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని అయితే చెప్పు అని. ఎస్ అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. ఏదైనా కాకున్నా నువ్వైతే లావు కావచ్చు. ఎలా వాణి, ఎలానో చెప్పు. కాంటాక్ట్ హిమాన్షు. కాంటాక్ట్ హిమాన్షు. హిమాన్షువా? ఆయన ఎవరు? కేటీఆర్ సార్ వాళ్ళ అబ్బాయి. ఆయన ఎందుకు కాంటాక్ట్ కావడం? హిమాన్షు ఎంత స్మార్ట్ గా తయారైందో తెలుసా? ఇప్పుడైనా ఫోటో చూస్తే సేమ్ కేటీఆర్ సార్ లెక్కనే ఉన్నాడంటావు తెలుసా? కావాలంటే ఒక్కసారి చూడు. అవును కదా వాణి, సేమ్ కేటీఆర్ సార్ లెక్కనే ఉన్నాడు, ఇంకా స్మార్ట్ ఉన్నాడు, సినిమా హీరో లెక్క తయారైండు. ఎవరైనా డైరెక్టర్ సార్ దృష్టిలో పడ్డాడు అనుకో, సినిమా ఛాన్స్ కూడా ఇస్తారు కావచ్చు హీరో లెక్క ఆయనకి. నువ్వే కాదు రవలి, ఇప్పుడు ఈ ఫోటో చూసిన చాలా మంది ఇట్లనే అంటున్నారు. ఇక ఒక అన్ననైతే ఇదే ముచ్చటన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి సడన్ గా హిమాన్షన్ చూసి కేటీఆర్ అనుకున్నాను రాసుకొస్తే, హిమాన్షు దానికి రిప్లై ఇస్తూ ఓ దిక్కు థ్యాంక్స్ అని చెప్పుకుంటేనే ఇంకో దిక్కు ఎన్నెన్నో అనుకుంటాం గానీ అన్ని అవుతాయా ఏంటి అని రాసుకొచ్చిండు. సర్లే కానీ ఇప్పుడు హిమాన్షు ముచ్చట నాకెందుకు చెప్తున్నావు, కాంటాక్ట్ కమ్మని నాకెందుకు అంటున్నావు? ఏం లేదు రవలి, అప్పట్లో హిమాన్షు కొంచెం లా ఉండే కదా, అప్పట్లో ఆయన మీద కొందరు పనికి మాలనోళ్ళు ట్రోలింగ్ కూడా చేసిర్రు. అయితే ఇప్పుడు హిమాన్షు మంచి వర్కౌట్ చేసి ఇట్లా స్మార్ట్ గా తయారవడే కాకుండా ఆ ట్రోలర్స్ కూడా గట్టి ఇచ్చి పడేసిండు. నేను కావాల్సింది లావు కదా. అందుకే హిమాన్షు ఎట్లా కష్టపడి తగ్గిండో దానికి క్వైట్ ఆపోజిట్ గా చేపేరుకు తొగ్గంతే. లేదంటే హిమాన్షు ఫిట్నెస్ ట్రైనర్ ఎవరో ఆయన అప్రోచ్ గా అంతే, వాళ్ళు చెప్పింది ఫాలో అయిపో, త్వరలో లావ్ అయిపో. ఇదేదో బాగున్నట్టుంది అన్నట్టు అక్కడికి పోయిన తర్వాత ఇక్కడ కదా బద్ధకంగా ఉన్నట్టు ఉండకు. హిమాన్షు రేంజ్ పట్టుదలతో కష్టపడు. సరే వెళ్తా, ఇట్లనైనా లావ్ అవుతానేమో. తెలంగాణ ఉద్యమం అప్పుడు కేసీఆర్ సార్ పోరాటాన్ని చూసి మొండి పట్టుదల సార్ది అనుకున్నాం, తర్వాత అదే పట్టుదలతోని మంత్రి కేటీఆర్ సార్ పనిచేస్తుంటే ఇప్పుడు సేమ్ అదే పట్టుదల హిమాన్షు దగ్గర కూడా కనబడ్డది. నిజంగా వీళ్ళ బ్లడ్ లోనే ఉన్నది కావచ్చు కదా పట్టుదల అంటే.